తిరుపతి ఎన్నికల్లో రాష్ట్ర ఎంపీలు ఆలోచన చేయాలి 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 అంతా సర్గతచ్చ కోట ఇవ్వాలి 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 प्रत्येक हादसा मन राष्ट्र मैं अधोगति मर पाल व्यक्ति रेप पद्धन ओटिंग जो मन राष्ट्र भविष्य गुरी आलोचना चयाले वाल हेच्चरी वेलकम टू आंध्र ऊटी न्यूज वंतल सुब्बाराव पाडेरु अल्लूरु सीतारामरेड्डी जिला डीसीसी अध्यक्ष मुख्यमंत्री गारु प्रत्येक हूदा तीसरने इवे मंद एंपील मेडल वंचुता चपाजु प्रत्येक हूदा मन राष्ट्र मैं अधोगति मर पाल व्यक्ति भीमवर में यह विधा मर की मोडी तीसो गत मट्टी नीर तीसकोचि मुखा जल्लेन परस्थित मैं अट्ठावे व्यक्ति मरी मुख्यमंत्री गारु मरी वंगि वंगि पर्लु दंडालु पेडुतुन्नाडु अटुवंटि मनिषि मुख्यमंत्रिगा मरिक कोनसागडानिकि कूडा मरिक अर्हत लेदु आयन वेंटने राजीनामा चेयालि ई आंध्र राष्ट्रान्नि मरि ताकट्टु पेट्टिनटुवंटि मरिक वैएसआर पार्टी मोदी प्रभुत्वानिकि आंध्र प्रजलंदर्नि कूडा मरिक ताकट्टु पेट्टिनटुवंटि परिस्थिति ఈ రోజు మనకి కనిపిస్తుంది అందుకనే కాంగ్రెస్ పార్టీ దమ్ము ధైర్యం ఉన్న పార్టీ రేపు కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా ఇవ్వాలన్న ప్రత్యేక హోదా తేవాలన్న కాంగ్రెస్ పార్టీకే సాధ్యమవుతుంది తప్పితే మరి ఎవరికి సాధ్యం కాదు ఈ టీడీపీ వైసీపీ పార్టీలు జనసేన పార్టీలు ఇవన్నీ మరి చెప్పుకోవడానికే పరిమితం తప్పితే ప్రత్యేక హోదా వచ్చే పరిస్థితి అయితే లేదు ఆ పార్టీని నమ్ముకొని రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా కూడా తీసుకొచ్చి మరి మీ ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ముందుకు నడిపిస్తుందనేసి కూడా అందరి ముందు మరిక తెలియజేస్తున్నాము రాజ్యసభ ఎన్నికల్లో ప్రత్యేకంగా రాష్ట్రపతి ఎన్నికల్లో రేపు 18న ఓటింగ్ జరుగుతుంది ఆ ఓటింగ్ లో మరిక ఓటు వేయడానికి మనకు ఉన్నటువంటి 24వ పాయింట్ మరికి 24 మంది ఎంపీలు ఉన్నారు అదే విధంగా వాళ్ళు మరికి ఓటు వేసే ముందు మరి ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది మరి వారు ఓటు వేసే ముందు గతంలో మరికి ఎలక్షన్ ముందు ఇచ్చినటువంటి హామీలు వాళ్ళ సొంత సొంత ప్రయోజనాలకు మరికి వాడుకున్నారు తప్పితే వాళ్ళ సొంత ప్రయోజనాలకు మరికి ఇచ్చేశారు తప్పితే ప్రజలకు ఉపయోగపడే మరికి విధానం అయితే లేదనేసి మరి తెలియజేస్తున్నాము ఆ ఎంపీలకు మరి ఓటు వేసే ముందు ఖచ్చితంగా ఆలోచించి ఓటు వేయాలనేసి మన రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచన చేయాలనేసి వాళ్ళకి హెచ్చరిస్తున్నాము।